కార్తీక మాసంలో హిందువులంతా దీపావళి పండుగను జరుపుకుంటారనే విషయం తెలిసిందే. తిథుల ప్రకారం ఎక్కువగా నవంబర్ నెలలో ఈ దీపావళి పండుగ వస్తుంటుంది. కొన్ని చోట్ల ఈ పండుగ 2 రోజుల నుంచి 5 రోజుల వరకు కొనసాగుతుంది. రాత్రిళ్లు ఇంట బయట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంటారు. మన దేశంలో దాదాపు దీపావళి పండుగ ఇలానే జరుగుతుంది. కానీ పొరుగున ఉన్న హిందూ దేశం నేపాల్లో మాత్రం దీపావళి పండుగ కాస్త భిన్నంగా ఉంటుంది. 5 రోజుల పాటు నిర్వహించే ఈ పండుగలో 4 రోజులు 4 జంతువులను పూజించడం విశేషం. కాకులను ప్రసన్నం చేసుకుంటారు. 5 రోజుల పండుగలో తొలి రోజును కాగ్ తీహార్ అని పిలుస్తారు. ఈ రోజున నేపాలీలు కాకులకు పూజలు చేస్తారు. కాకిని యమధర్మరాజు దూతగా భావిస్తారు. అందుకే వాటికి దాబా పైన పెరట్లో ధాన్యాలు, తీపి పదార్థాలు నైవేద్యంగా పెడుతుంటారు. కాకులను ప్రసన్నం చేసుకోవడం వల్ల 7 రోజుల పాటు మరణం నుంచి బయటపడొచ్చని నేపాల్ ప్రజలు నమ్ముతారు. 2వ రోజున నేపాలీలు శునకాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజును కుకుర్ తిహార్ అని అంటారు. శునకాలకు ఉదయాన్నే తలంటు స్నానం చేయించి దండవేసి బొట్టు పెట్టి పూజలు చేస్తారు. అనంతరం వివిధ రకాల వంటలు నైవేద్యంగా శునకాలకు సమర్పిస్తారు. కుకుర్ తిహార్ శునకాలకు మనుషులకు మధ్య ఉండే బంధాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే వేడుక. అంతేకాదు, పురాణాల ప్రకారం శునకం భైరవుడి అవతారం, యమదూత. అందుకే వాటిని పూజిస్తారు. దీపావళిలో 3వ రోజు గాయ్ తిహార్. హిందువులు ఆవును దైవంతో సమానంగా కొలుస్తారనే విషయం తెలిసిందే. ఆవును గోమాతగా ఆరాధిస్తుంటారు. సాధారణ రోజుల్లోనూ వివిధ ఆలయాల్లో, గోశాలల్లో ఆవులకు పూజలు జరుగుతుంటాయి. నేపాల్లో గోవుల కోసం ప్రత్యేకంగా గాయ్ తిహార్ జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున నేపాలీలు ఆవు మెడలో దండవేసి బొట్టు పెట్టి చక్కగా అలంకరిస్తారు. చీకటిగా ఉండే ఇళ్లలోకి దేవుళ్లు రారని అక్కడి వారి నమ్మకం. అందుకే ఇంటి నిండా దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఆ దేవతతో పాటు ఆవును కొలిచి నైవేద్యం సమర్పిస్తారు. 4వ రోజు ఎద్దును పూజించడం నేపాల్ ప్రజల సంప్రదాయం. ఎద్దులు హిందువుల జీవితాల్లో ఒక భాగం. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రంలో పొలం దున్నడానికి ఎద్దులను ఉపయోగిస్తారు. రైతులకు ఆప్తులుగా మెలిగే ఎద్దులను గౌరవిస్తూ ఈ పండుగ చేస్తారట. అలాగే శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధన గిరిని గుర్తు చేసుకుంటూ గోవర్ధన పూజ నిర్వహిస్తారు. నేపాల్ సంప్రదాయ క్యాలెండర్ ప్రకారం ఆ రోజే నూతన సంవత్సరం. దీపావళి పండుగలో 5వ రోజును మన దేశంలో రాఖీ పండుగగా నిర్వహించినట్లుగానే నిర్వహిస్తారు. ఈ రోజును భాయ్ టీకా అని పిలుస్తారు. సోదర సోదరీమణుల మధ్య ఉండే బంధానికి ప్రతీకగా ఈ వేడుక జరుపుకుంటారు. మహిళలు తమ సోదరులను ఇంటికి పిలిపించుకొని దండవేసి బొట్టు పెడతారు. విందు ఏర్పాటు చేస్తారు. అనంతరం సోదరులు తన సోదరి ఆశీర్వాదం తీసుకుంటారు.